అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, అమరావతి రాజధాని కృష్ణానది పక్కన ఇటు గుంటూరు అండ్ విజయవాడ మధ్యలో నిర్ణయించింది. అయితే ఇక్కడ 217 చదరపు కిలోమీటర్లో ఈ అమరావతి రాజధాని కట్టడానికి ఆ రోజు నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి 41,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఇవ్వటం, వర్క్స్ టేకప్ చేయటం, కొంతవరకు వర్క్లు అయినాయి. అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు 3,600 బిల్డింగ్స్, కొన్ని అయితే 90% అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని యాక్చువల్గా నిర్ణయం చేసింది. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చే ముందే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని రైతు సోదరులందరికీ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 58 డేస్లో వాళ్ళు 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అయితే దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ డెవలప్ చేయడానికి అన్ని విధాలు చేసి టెండర్లు ఇచ్చి 41,000 రూపాయలకు టెండర్లు ఇచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు కూడా పే చేయటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ప్రపంచంలో టాప్5 సిటీస్లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు నిర్దేశించారు. ప్రపంచంలో ఉన్న టాప్5 సిటీస్లో ఒకటి కావాలని, దానికి తగ్గట్టుగానే దీన్ని డిజైన్ చేయించాం సింగపూర్ వాళ్ళ ద్వారా. మళ్ళా నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళ ద్వారా బిల్డింగ్స్ యొక్క డిజైన్లు చేయించి యాక్చువల్గా వాటిలన్నింటినీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ పక్కన పెట్టడం జరిగింది. మళ్ళా రాగానే ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కంపలతో మొత్తం ఈ 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి అంతా కంపతో నిండిపోతే వెంటనే 36 కోట్ల రూపాయలతో కంపలు కొట్టే యొక్క ప్రోగ్రామ్ని గత ఈ నెల 8వ తేదీ స్టార్ట్ చేసాం. నిన్నటికి 50% పూర్తయింది, మరొక రోజుల్లో మిగతా వారు కూడా పూర్తి అవుతుంది. 1 మంత్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం. అన్నట్టుగానే ఆ ఏజెన్సీ పూర్తి చేస్తామని వాళ్ళు మార్నింగ్ కూడా చెప్పారు. అయితే ఎక్కడైనా క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు గ్రీనరీ ఇంపార్టెంట్. గ్రీనరీ మా ఏడీసీ చైర్మన్ ఈ యొక్క గ్రీనరీ మీద ఆమె కాస్త స్పెషలైజేషన్, ఆమెకు చాలా ఇంట్రెస్ట్. హైదరాబాద్లో కూడా చాలా డెవలప్ చేసింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తే ఆమె ఇక్కడ 4 నర్సరీలు యాక్చువల్గా డెవలప్ చేసింది. నేను ఇవాళ యాక్చువల్గా 2 నర్సరీలు వెంకటపాళ్యం సెంట్రల్ నర్సరీ ఒకటి విజిట్ చేశాను. దాదాపు 6 సంవత్సరాలు అయిపోయినాయి, చెట్లన్నీ పెద్ద పెద్ద మాలలు అయిపోయినాయి, చాలా పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. అవన్నీ యాక్చువల్గా ప్లాంటేషన్ చేస్తుంటే ఈ రోజుకే సిటీ బ్యూటిఫుల్గా ఉండేది. అయితే గత ప్రభుత్వం అటు వదిలేసింది. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో 4 పెద్ద పార్కులు, ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం, అంటే ఈ మొత్తానికి సెంట్రల్గా ఒక పెద్ద పార్కు 300 ఎకరాల డిజైన్ చేసాం. దాంట్లోనే 50 ఎకరాలు ఒక రిజర్వాయర్ ఉంటుంది, దాంట్లో బోటింగ్ గీటింగ్ అన్నీ ఉండేట్టు చేసాం. సో అటువంటి శాఖమూరు సెంట్రల్ పార్క్ ఒకటి 300 ఎకరాల్లో డిజైన్ చేసాం. దాంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా టెండర్లు ఇచ్చి ఏజెన్సీస్ కూడా ఇచ్చాం. వాళ్ళు ఇలా యాక్చువల్గా వర్క్ని కొంత స్టార్ట్ చేశారు. అయితే గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేయటం వల్ల అది డెవలప్మెంట్ లేకుండా పోయింది. అదేవిధంగా తీసుకుంటే అనంతపురం రీజనల్ పార్క్, అది 35 ఎకరాలు. అదేవిధంగా మల్కాపురం పార్క్ తీసుకుంటే 21 ఎకరాలు. ఇవి కాకుండా రిజర్వాయర్స్, ఒకటి శాఖమూరు రిజర్వాయర్ 50 ఏకర్స్ వాటర్ పాండ్. అదేవిధంగా మనకు నీరుకొండది వచ్చి 500 ఎకరాలు. 500 ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్, ఒక మంచి లేక్ చేసి బోటింగ్ గీటింగ్ అంతా చేసి చేయటం జరుగుతుంది. అట్లా కృష్ణాయపాళ్యం రిజర్వాయర్ ఒకటి. గ్రీనరీ అండ్ బ్లూ బోత్, అంటే ఉత్తర రోడ్లు వేయటం బిల్డింగ్లు కట్టడమే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చక్కగా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి. అదేవిధంగా పిల్లలకి యాక్టివిటీ ఉండడానికి పార్కులు ఉండాలి. ఆ పైన చేసింది బఫరు, ఇటుపక్క అటుపక్క 20 నుంచి 30 మీటర్లు బఫర్ వస్తుంది. అక్కడ కూడా ట్రీ ప్లాంటేషన్స్, గార్డెనింగ్ డెవలప్ చేయటం జరుగుతుంది. అలా అమరావతి క్యాపిటల్ సిటీలో బిల్డింగ్స్ కట్టడం రోడ్లు వేయటమే కాదు,
మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా, క్లైమేట్ కూడా దాని యొక్క వాతావరణం కూడా యాక్చువల్గా సరిగా ఉండాలి, హాట్నెస్ తగ్గాలి, ఆక్సిజన్ బాగా పెరగాలి, వీటన్నింటిలో దృష్టి పెట్టుకొని గ్రీనరీ బ్లూ ఈ రెండింటి డెవలప్ చేయడంలో ఈ యొక్క పార్కులు కానీ లేదా ఈ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్ డెవలప్ చేయటం కానీ, అదేవిధంగా పాండ్స్ ఏదైతే రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇవాళ నేను విజిట్ చేశాను, ఇవాళే యాక్చువల్గా మేడం గారికి యాక్చువల్గా ఆదేశించాను ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని, 6 మంత్స్. ఏదైతే అంటే ఈ యొక్క పార్కులు 4 పార్కులు 6 నెలల్లో పూర్తి చేయండి, మిగతా వాటికి కొండవీటివాక్కి పాలవాక్కి గ్రావిటీ కెనాల్కి రిజర్వాయర్లకి వాటి యొక్క ఎస్టిమేషన్ చేయమన్నాను. వాటికి కూడా టైం బౌండెడ్గా తీసుకొని ఇప్పుడు లోపల చేయడం కూడా జరుగుతుంది. ఈ పార్కులు మాత్రం 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతి ఉంటాయండి యాక్చువల్గా, దానికి యాక్చువల్గా ఏంటంటే అంటే కొన్ని ఐటమ్స్కి ఎస్ఆర్ఆర్ రేట్లు ఉండవు. 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు ఏమి దాదాపు 5.5 సంవత్సరం కావచ్చింది. అందువల్ల ఏంటంటే వాడు ఈ టెండర్లన్నీ ఎంతవరకు చేస్తారో అంతవరకు క్లోజ్ చేస్తున్నాం. రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ప్రజెంట్ అప్పుడు ఆ రోజు వాళ్ళు చేసిన వర్క్కి క్లోజ్ చేస్తున్నాం, మళ్ళీ అన్నిటికీ రీటెండర్ పిలుస్తున్నాం. డేట్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే యాక్చువల్గా ఇవన్నీ మన ఐఐటి వాళ్ళకి ఇచ్చున్నాం, అవన్నీ కూడా 1 వీక్ లోపల రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కమిటీ కూర్చొని డిసైడ్ చేసి ఇమీడియట్గా దానికి సంబంధించిన టెండర్లు ఎస్టిమేట్ చేయటం, ఇవన్నీ చేయడానికి మరొక 1.5 మంత్స్ 2 మంత్స్ పడుతుందండి. ఫస్ట్ కమిటీలు కూర్చోవాలా, కమిటీలు డిసైడ్ చేయాలా, దాన్ని అథారిటీలో పెట్టాలా, అథారిటీ అయిన తర్వాత క్యాబినెట్లో పెట్టాలా, ఈ అప్రూవ్ తీసుకున్న తర్వాత ముందుకు పోవటానికి మొత్తానికి. అందుకనే డిసెంబర్ అన్నాం, ఇప్పుడు మనం వచ్చి ఆగస్టు లో ఉన్నాం, 24 ఆగస్ట్ అయిపోయింది అనుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్, డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచి అయినా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది. సార్ ఎస్టిమేషన్ ఎంత టోటల్? యాక్చువల్గా 41 కోట్లకు టెండర్స్ ఇచ్చామండి, అది కాకుండా మరొక 9 కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి, అంటే కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయినాయి, అది సుమారుగా 50 వేల కోట్లు. అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేట జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని అంతా చేసి టెండర్లు ఇచ్చి వాళ్ళు కొద్ది వర్క్ కూడా స్టార్ట్ చేశారనుకుంటానండి. దాన్ని యాక్చువల్గా మళ్ళా క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవటం జరుగుతుంది.